బంగారాన్ని కలిపి పంపించేది. తర్వాత పరిస్థితుల్లో ఏదైనా ఒడిదుడుకులు వస్తే, ఆ కుటుంబం తట్టుకోలేనటువంటి ఆర్థిక సమస్యలు వస్తే, ఆ ఆడపిల్ల బతకడానికి ఆ బంగారం తోడుగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రాచీన కాలం నుంచి కూడా తప్పనిసరిగా ఆడపిల్లకి బంగారం పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. ఈరోజు పచ్చగా ఉండే బంగారానికి సైతం నల్ల రంగును పలుకుతూ ఎంతో కష్టపడి సంవత్సరం అంతా రైతులు పంటలు పండించుకుని ఒకసారి వచ్చినటువంటి ధనంతో ఆడపిల్లలకి బంగారాన్ని ఏర్పాటు చేసి ఆ బంగారం వాళ్ళ జీవితాన్ని అంతా తోడుగా ఉంటుంది. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకోగలరన్న ఆత్మస్థైర్యాన్ని నింపుతుందన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు అప్పులు చేసి కష్టపడి మరి ఎంతో కష్టపడి ఆ బంగారాన్ని ఏర్పాటు చేస్తే దానికి కూడా నల్లలను పులుగుతూ మరి ఆ బంగారాన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగే విధంగా ఈరోజు ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చూసినట్లయితే మార్గశిర లక్ష్యాలను రోజున మహిళలందరూ కూడా